నమస్కారం దరహాస బ్లాక్కి స్వాగతం శ్రీ నమః ప్రతి హిందువు ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉన్నట్లే ప్రతి ఇంటికి సరైన దిశలో దేవుని గది కూడా ఉంటుంది దేవుడి గదిలో ప్రశాంతంగా ఉన్న దేవతల విగ్రహాలు లేదా ఫోటోలు ఉంచుతారు దేవుని గదిలో మనం ఉంచే ప్రతి ఫోటో లేదా విగ్రహం ఆకారం ఎత్తును సరైనవిగా ఉండేలా చూడడం చాలా ముఖ్యం శారీరక దైవ ప్రాపంచిక సమస్యల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో జీవించాలి అంటే ఇంట్లో దేవుడి గదిలో కొన్ని నియమాలు పాటించాలి మరి ఆ నియమాలు ఏంటో మీకు తెలుసా వాటి గురించి తెలుసుకుందాం మరి దేవుడి గది ఎలా ఉండాలి పూజ గది ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య మూలల్లోనే ఉండేలా చూసుకోవాలి అలాగే పూజ గదిలో దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు పెట్టిన ప్రాంతం ఎల్లప్పుడూ చాలా చక్కగా స్వచ్ఛంగా ఉండాలి పూజ గది ఎప్పుడూ సరళంగా ఉండాలి దానికి గోపురం లేదా త్రిశూలం అయితే ఉండకూడదు పూజ గదిలో పాలనాది మందిరాలు పెట్టడం మానుకోండి చెక్కతో చేసిన మందిరాలే ఉత్తమమైనవి అంటారు పండితులు పూజ గదిలో ఎక్కువ సంఖ్యలో దేవుని విగ్రహాలైతే ఉంచకూడదు పూజ గదిలో దేవుడి క్యాలెండర్ ఉండకూడదు దేవుడి విగ్రహం ఎత్తు కూడా ఉండకూడదు బొటన వేళ ఎత్తుకు సమానంగా ఉంటే అది శుభప్రదం ఇంట్లో శివలింగాన్ని ఉంచొద్దు ఒకవేళ ఉంచితే దానికి నిత్యం అభిషేకం చేయడం అయితే మర్చిపోకండి తప్పకుండా దానికి మీరు అభిషేకం అయితే చేయాలన్నమాట అట్లా ఎవరన్నా ఇంట్లో బాలకృష్ణుడి విగ్రహం పూజ గదిలో తప్పకుండా ఉంచండి దానికి తప్పనిసరిగా రోజువారీ భోగాలని అందించండి భోగాలు అంటే ప్రసాదాలు పూజ గదిలో నటరాజ విగ్రహం అయితే ఉండకూడదు శ్రీరామ పట్టాభిషేకం శివ కుటుంబం కలిసి ఉన్న విగ్రహం లేదా ఫోటోలని తప్పనిసరిగా మీ పూజ గదిలో ఉండేలా చూసుకోండి అలాగే శాంత స్వరూపంలో ఉన్న దుర్గాదేవి విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ఉంచాలి పూజ గదిలో మీ పూర్వీకులు లేదా తల్లిదండ్రుల ఫోటోలు అయితే పెట్టవద్దు పూజ గదిలో దీపం వెలిగించాలి మీ ఇల్లు తూర్పు ముఖంగా లేకుంటే సాయంత్రం సమయానికి ముందు దీపం వెలిగించడం మర్చిపోకండి సంధ్యా సమయంలో తూర్పు ముఖంగా తప్పకుండా మీరు తూర్పు ముఖంగాని దీపాన్ని అయితే వెలిగించండి అట్లాగే ఇంట్లో మూడు వినాయక విగ్రహాలు లేదా ఫోటోలను అయితే ఉంచకండి ఒక చేతిలో సంజీవిని పర్వతం మరొక చేతిలో గద పట్టుకున్నటువంటి హనుమంతుడి విగ్రహం లేదా ఫోటో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు ఈ విగ్రహాన్ని పూజించడం ద్వారా మీ ఇంట్లో ఏదన్నా గృహంలో సంక్షోభాలు ఉంటాయి అవి తొలగిపోతాయి తప్పకుండా తొలుగుతాయని చాలామంది వీటిని నమ్ముతూ ఉంటారన్నమాట కాబట్టి ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అంటే చక్కగా ఈ బొమ్మనైతే ఉంచండి ఇంట్లో పూజ గదిలో నువ్వుల నూనె లేదా నెగి దీపం వెలిగించడం మంచిది భగవంతుడి పూజ ఎప్పుడైనా ప్రశాంతంగా చేయాలి ఇంట్లో పూజ గదిని ఈ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా లేదా దేవుని గదిలో పైన పేర్కొన్న నియమాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో ఆనందం శాంతి మరియు ఐశ్వర్యం నెలకొంటాయని నమ్ముతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం